అందరికీ నమస్కారం. నేను మీ దత్తుని. నేను ఇప్పుడు ప్రజెంట్గా జుకుని ఫామ్లో ఉన్నాను. నేను ఈ క్రాప్ గురించి, జుకుని గురించి ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ క్రాప్ ఎండింగ్కి వచ్చింది. ఎండాకాలంలో కూడా ఈ క్రాప్ కొంచెం ఇబ్బంది. ఏ క్రాప్ అయినా ఎండ కొడితే ఎక్కువ అంత క్రాప్ రాదు. అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను, ఎప్పుడున్నా ఎప్పటి నుంచో వీడియో తీద్దాం ఈ జుకిని పైన అనుకున్నాను. కానీ ఇప్పుడు ఛాన్స్ దొరికింది, క్రాప్ ఎండింగ్కి వచ్చింది. అయినా పర్లేదు, ఈ జుకిని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అంటే జుకిని గురించి లాభాలు ఏంటిది, మనకి ఏ విధంగా తోడ్పడుతుంది, అండ్ దీని మార్కెట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇది కీరాలాగా ఉంటుంది. ఇందులో గ్రీన్ మరియు యెల్లో రెండు రకాలుగా ఉంటుందన్నమాట. విదేశాల్లో ఎక్కువ సలాడ్లో వాడతారు. మన ఇండియాలో అయితే ఫ్రై మరియు కర్రీలు తయారు చేస్తారు. ఇందులో వాటర్ పర్సెంట్ ఎక్కువ కలిగి ఉంటుంది. ఇది కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిందనమాట. కుకుర్బిటేసీలో ఏవి ఉన్నాయంటే పంకిన్ గుమ్మడికాయ, కుకుంబర్ దోసకాయ, వాటర్ మెలన్ పుచ్చకాయ, ఇవి కూడా కుకుర్బిటేసి కుటుంబానికి చెందినవి అన్నమాట. దీని రేటు గురించి నేను చెప్పలేను, ఎందుకంటే మార్కెట్ని బట్టి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల, అంటే సేవించడం వల్ల లాభాలు ఏంటంటే, ఇది పోషక పదార్థాలని మరియు పీచు పదార్థాలు కలిగి ఉంటుంది. విటామిన్ బి, రైబోఫ్లేవిన్ అంటే విటామిన్ బి2, విటామిన్ సి, విటామిన్ కే, పొటాసియం మరియు మ్యాగ్నీషియం కలిగి ఉంటుంది. జుకిని బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే, కండ్లకి, చర్మానికి మరియు గుండెకి మంచిది. జుకిని ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది. జుకిని డైట్లో వాడతారు, వాడవచ్చు. ఇది బరువుని తగ్గిస్తుంది, స్లిమ్ని పెంచుతుంది, అంటే వెయిట్ని కంట్రోల్ చేస్తుందన్నమాట, వెయిట్ కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇది డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డయాబెటీస్ కలిగిన వాళ్ళు సేవిస్తే చాలా మంచిది. ఇది హార్ట్కి చాలా మంచిది, ఎందుకంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఇది సేవించడం వలన గుండె జబ్బులు, హార్ట్ డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్ నివారణ పొందవచ్చు అన్నమాట. ఇది జుకిని గురించి.